జయ జయ శంకర హరహర శంకర నా కుమార్తెకు పెళ్ళీడు దాటిపోతోంది గత నాలుగు సంవత్సరాలుగా ఎన్నో జాతకాలు చూశాము కానీ ఏవీ కుదరడం లేదు అలా నా వద్ద కొన్ని వందల జాతకాలు పడి ఉన్నాయి అని బాధపడుతూ మహాస్వామివారికి చెప్పుకున్నాడు జ్యోతిష్యులకు ఇద్దరు జాతకాలు ఇవ్వగానే కలవటం లేదని పెదవిరుస్తున్నారు కనీసం ఒక్కటి కూడా కుదరటం లేదు అబ్బాయి జాతకం బ్రహ్మాండంగా ఉందిగాని మన కమల జాతకాన్ని సరిపోవడం లేదు అని అంటున్నారు గ్రహాలు అనుకూలించడం లేదని చివరికి గురువు అనుగ్రహం కోసం కాంచీపురం వచ్చారు ఆ దంపతుడిద్దరు ఆ మాటలు విని మహాస్వామివారు ఇప్పుడు నీవద్ద ఏదైనా అబ్బాయి జాతకం ఉన్నదా అని అడిగారు అవును పెరియవా ఒక అబ్బాయి జాతకం ఉంది చాలా మంచి కుటుంబం అందగాడు పైగా మంచివాడు ఇంకా ఎవరు జ్యోతిష్యులకు చూపించలేదు నిజం చెప్పాలంటే మాకు వెళ్ళాలంటేనే భయంగా ఉంది అని చెప్పారు నీవద్ద అమ్మాయి జాతకం ఉందా అని అడిగారు అవును పెరియవా అన్నారు రెండూ ఇవ్వండి అన్నారు రెండు జాతకాలను పరమాచార్య స్వామివారి ముందు పెట్టారు స్వామివారు రెండింటినీ తీసుకుని ఒక్క క్షణం చూశారు రెండూ చాలా బాగా కలిశాయి పెళ్లి చేయవచ్చు అని చెప్పారు వారి పెళ్లి ఘనంగా జరిగింది మూడు నెలల తరువాత అబ్బాయి వాళ్ళ కార్యాలయంలో అందరికీ పదోన్నతులు ఇస్తున్నారు ఆ అబ్బాయి భవిష్యత్తు తెలుసుకోవడానికి అతని జాతకం చూపించారు ఆ జ్యోతిష్కుడు ఇతని జాతకంలో అంతటి మహత్తర విషయం ఏమీ కనబడ్డం లేదు ఇతని భారీ జాతకం ఉందా అని అడిగాడు ఆ అమ్మాయి జాతకాన్ని ఆ జ్యోతిష్కుడు క్షుణ్ణంగా పరిశీలించాడు అయ్యా ఎంతటి అద్భుతమైన జంట ఇటువంటి జాతకాలు జతవ్వడం చాలా ఆశ్చర్యకరం ఈ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంది కాబట్టి మీ అబ్బాయికి ఖచ్చితంగా పదోన్నతి లభిస్తుంది అనడంలో ఎంత మాత్రమూ సందేహం లేదు తొందరలోనే అది రాబోతున్నది అని చెప్పాడు అలాగే అతనికి ప్రమోషన్ వచ్చింది వెంటనే ఆ కుటుంబం కాంచీపురం బయలుదేరిపోయారు పరమాచార్య స్వామివారి అనుగ్రహం పెళ్లి జరిగింది ఇప్పుడు ఈ పదోన్నతి కూడా నేను ఏమి చేశాను జాతకంలో గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు అని చెప్పారు అవును మహాస్వామివారే దయామయుడైన గురువు ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ డివైన్ అనుభవాల సంగ్రహం సంపుటినుంది అపారరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం జై జయ శంకర హరహర శంకర